కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సుమారు 10 నెలలుగా పాలన అనేటువంటిది మొత్తం పడకేసింది. ఈ ప్రజాపాలన కాదు, ఇది పడకేసినటువంటి పాలన. రుణానికి మాఫీ లేదు, రైతుకు భరోసా లేదు, రుణమాఫీ ఒక మాయ, రైతు భరోసా ఒక భ్రమ. మొత్తంగా పాలన రాష్ట్రంలో గాడి తప్పింది. 60 ఏళ్లలో అధోగతి పాలైనటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని, సమైక్య రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రం సాధించి కేసీఆర్ నాయకత్వాన 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం జరిగింది. దేశంలో ధనిక రాష్ట్రాలలో 2వదిగా తెలంగాణ ఇవాళ రికార్డులకెక్కింది. మనకంటే ముందు నుంచి కొన్ని దశాబ్దాలుగా అనేక వనరులతో చాలా పెద్ద జనాభా, చాలా పెద్ద విస్తీర్ణం, చాలా వనరులు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఇవాళ కునారీలు ఉన్నాయి. కానీ వాటి అన్నింటినీ అధిగమించి తెలంగాణ పురోగమించింది. ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి, కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఈ 10 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఏ రంగంలో వీళ్ళు చెప్పుకోదగినటువంటి గణనీయమైనటువంటి అడుగులు వేసిండ్రు అంటే చెప్పడానికి ఏమీ లేవు. 80,000 కోట్ల అప్పు చేసింది. ఈ 10 మాసాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పు 80,000 కోట్లు. కేసీఆర్ సర్కార్ 4.5 లక్షల కోట్ల అప్పుతో అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కట్టి, అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి, మౌలిక రంగాల్లో అనేక రకాల అభివృద్ధిని చేసి రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి రీతిలో దేశంలో నిలబెడితే, కేవలం 10 మాసాల కాలంలో 80,000 కోట్ల అప్పు చేసి మరి ఏం చేసిన? 80,000 కోట్ల అప్పు చేసి కనీసం రైతు రుణమాఫీ మొత్తం చేసినా? డిసెంబర్ 9కి ఎక్కంగానే చేస్తామని చెప్పినటువంటిది డిసెంబర్ నుంచి మార్చుకు, మార్చి నుంచి పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయినాక జూలైకి, జూలై నుంచి మొదలు పెడితే 15 ఆగస్టు లోపల చేసి తీర్తామని చెప్పి దేవుళ్ళ సాక్షిగా ప్రమాణాలు. కానీ ఈరోజు వరకు వాళ్ళు ప్రకటించినటువంటి సంఖ్య, ముందు 41,000 కోట్ల రూపాయలని చెప్పి అంచనా వేస్తున్నామని చెప్పినారు. దాన్ని 31,000 కోట్లకైతే సరిపోతుంది అన్నారు. బడ్జెట్లు చూపించేటప్పుడు 26,000 కోట్లు అన్నారు, ఇచ్చేటప్పుడు 17,900 కోట్లు అయిపోయింది. ఇవాళటి కూడా 2 లక్షల రూపాయలు, నేను మళ్ళా ఎంఫసైజ్ చేసి చెప్తున్నా, పునరుద్ఘాటించి చెప్తున్నా, 2 లక్షల రుణమాఫీ అయినటువంటి రైతు ఈ రాష్ట్రంలో ఒక్క రైతునైనా చూపమనండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.